హలో, మేము ఆటగాళ్ళ పాట నుంచి మాట్లాడుతున్నాం అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను అండి జన్మభూమి కార్యక్రమంలో మొక్కలు నడుస్తుంటాను, శ్రమదాన కింద అవే మొక్కలు పీకిస్తుంటాను. అయ్యో అది కాదండి, మేము అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు. మీరు కొంచెం టీవీ వాల్యూని తగ్గిస్తారా? ఏది తగ్గించే ప్రసక్తి లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనకపడిపోయింది, కాబట్టి అన్నీ పెంచుకుంటూ ముందుకు పోతున్నాం, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. మేము ఆటగాళ్ళ పాట గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్టయితే టీవీలో స్క్రోలింగ్లో సినిమా పేర్లు వెళ్తాయండి. అందులో ఏదైనా ఒకటి పట్టుకున్నట్టయితే ఆటగాని పాటగాని అస్సలు తిరిగి చూడనండి, ఎందుకంటే మొన్న మధ్య వెనక్కి తిరిగి చూశాను, ముందొచ్చి వైఎస్ గారు కూర్చున్నారు. 5 సంవత్సరాల దాకా ఎవరంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. మళ్ళీ మీరు చూడమంటున్నారు, పూర్తిగా తిరిగితే ప్లాస్టిక్ చైర్ కూడా ఉంచట్లు లేరు. అయ్యో అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఒక పాట పాడండి. పాటలు పాడే పరిస్థితి అన్నది? సరే ఒక పద్యం పాడండి. ఇంతగా ఆడుతున్నారు కాబట్టి పాడతాను. ఉప్పు కప్పురంబు నొక్కే నొక్క పొలికినుండును, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులంద పుణ్య పురుషులు, ఈ బాబొక్కడు వేరయా, విశ్వలాభిరామ విశ్వలాభిరామ ఎన్టీఆర్ నా మామ. ఇదే కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పు తల్లి. హలో అధ్యక్ష. ఇప్పుడు అర్థమైందండి, మీరేనని. సార్ సార్ నమస్కారం సార్, మీరంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా కార్యక్రమాలు చేస్తుంటారండి, ఎండనక వాడనక చాలా కష్టపడుతుంటారు మీరు. మీరంటే చాలా అభిమానం అండి. సార్ మేము ఆటగాళ్ళ పాట గురించి మాట్లాడుతున్నాం, మీరు ఏం చేస్తున్నారండి? నేనా తల్లి, పాదయాత్రలు చేస్తున్నారమ్మా. పాదయాత్రలు చేసి చేసి అలసిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బస్సెక్కి బస్సు యాత్ర చేస్తాను తల్లి. నీకేమైనా అభ్యంతరమా చెప్పమ్మా. అయ్యో అదేం లేదండి, మేము ఆట కావాలా పాట కావాలి నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నాకు ఇప్పుడు సీఎం పదవి వచ్చేసింది కాబట్టి నేను ఆడిందే ఆట పాడిందే పాట, నాకెందుకు నీ ఆట పాట? సో ఇలా చెప్పుకోవచ్చండి,